ఒక అడవిలో జింక ఒకటి చిన్న గుహలో నివాసం ఉండేది. అక్కడ గుహ ఉన్నట్లు చాలా జంతువులకి తెలియదు. అందువల్ల జింక ఆ గుహను వదలకుండా పగలంతా ఆహారం కోసం తిరిగి కడుపు నిండిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఆ గుహ లోపలికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయేది. జింకతో తిరిగే మిగతా జంతువులు, నీవు ఎప్పుడూ మమ్మల్ని నీ నివాసానికి తీసుకొని పోలేదు, ఒకసారి నీవు అక్కడికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు, ఈ జంతువులన్నిటికీ ఆ గుహను చూపిస్తే అలా అలా ఏ సింహానికి చిరుతకు నేను అక్కడ ప్రశాంతంగా పడుకొని ఉన్నానని తెలిస్తే నా మీద అవి దాడి చేసే ప్రమాదం ఉంది. అలా ఆలోచించి, నాకు నివాసం అంటూ ఏమి ఉంటుంది, పొద్దుపోతే ఏ చెట్టు కిందో పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ ఆహారానికి బయలుదేరుతాను అని మాట తప్పించింది. ఒకరోజు పొద్దున్నే నిద్రలేచిన జింకకు బాగా ఆకలిగా ఉండటంతో, ఈరోజు నాకు ఆకలి ఎక్కువగా ఉంది, నేను బయటకు వెళ్ళి బాగా ఆహారం తిని తర్వాత వస్తాను అని అనుకుంటూ గుహ నుంచి బయటకు వచ్చి అటుగా వెళ్తున్న సింహం ఒకటి జింక గుహను చూసి ఇలా అనుకున్నది. ఓహో, నాకు తెలియకుండా ఇక్కడ ఒక గుహ ఉందా, ఖచ్చితంగా ఈ గుహలో ఏదో ఒక జంతువు ఉండనే ఉంటుంది, నా తెలివితేటలతో ఆ జంతువుని వేటాడి ఆరగిస్తాను అంటూ గుహలోనికి వెళ్ళసాగింది. రోజు తను తినే పచ్చిక గడ్డి దగ్గరకు వచ్చి కడుపు నిండా తిని గుహ దగ్గరకు వచ్చింది. గుహ లోపలికి వెళ్తుండగా దానికి గుహ ముందు సింహం కాలి గుర్తులు కనిపించాయి. జింక ఒక్క క్షణము ఆగి గుహ లోపల సింహం ఉందా లేదా ఎలా తెలుసుకోవటం, ఇలా ఆలోచించిన జింక ఏదో ఒక ఉపాయంతో సింహం లోపల ఉండేది లేనిది తెలుసుకోవాలి అని కాసేపు ఆలోచించిన జింకకు, ఇలా చేస్తే నేను సింహం లోపల ఉండేది లేనిది తెలుసుకోవచ్చు. ఏమిటి విశేషాలు, నేను ఆహారం కోసం ఈరోజు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది, అయినా నాకు అక్కడ ఆహారం బాగా దొరికింది, కడుపు నిండా తిన్నాను. నేను వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఇంకేమైనా జంతువులు రాలేదు కదా. గుహ దగ్గర నుంచి సమాధానం రాలేదు. అప్పుడు జింక గుహకు ఇంకా దగ్గరగా వచ్చి ఇలా అనింది. ఏమి గుహన్న, ఈరోజు నాతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు, నువ్వు భయంకరమైన జంతువులను కానీ చూడలేదు కదా, అందుకే నీకు మాటలు రావటం లేదు, గుహలోకి నేను రావటం నీకు ఇష్టం లేదా, అందుకే మౌనంగా ఉన్నావా, అయితే నేను వేరే గుహను చూసుకుంటాను. జింక ఇలా అనేసరికి నోటికి వచ్చిన ఆహారం పోయేటట్టు ఉంది అనుకున్న సింహము, అయినా రాళ్ళు రప్పలు గుహలు ఎక్కడైనా మాట్లాడతాయా అని ఆలోచన లేకుండా, అదేం లేదు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని ఇలా కాసేపు మౌనంగా ఉన్నాను, నువ్వు లోపలికి రా. ఆ మాటలు వినగానే జింకకు సింహం లోపల ఉందని గ్రహించి తను తొందరపడి లోపలకు వెళ్ళకపోవడం ఎంతో మంచిదయ్యింది, లేకపోతే దానికి స్వాహాయి ఉండేదాన్ని. ఓ బుద్ధి లేని సింహమా, గుహ ఎక్కడైనా మాట్లాడుతుందా, నీ అంత తెలివి తక్కువ సింహము ఎక్కడా ఉండదు, నువ్వు ఆ గుహలోనే విశ్రాంతి తీసుకో.